హలో ఎవ్రీవన్, నేను లైవ్ చేసే ముందు ఐఎమ్ నాట్ అనౌన్సింగ్ బికాస్ ఎంతమంది ఫ్రీగా ఉన్నారో అంతమంది చూస్తారు. ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడి టు పాప్ అప్. సో హలో. సో నిన్న బిగ్ బాస్ షోకి వెళ్ళడం జరిగింది టు సపోర్ట్ చిచ్చా రాహుల్. అక్కడ నేను ఒక 15 మినిట్స్ ఉన్నాను, ఎక్కువ కూడా కాదు. బట్ ఎడిట్లో 5 మినిట్స్ మాత్రమే చూపించారు. నేను హౌస్ మేట్స్ అందరితో హాయ్ హలో అందరితో మాట్లాడాను. అండ్ విధికా ఎలిమినేషన్ గురించి, బాబా గారి ఎలిమినేషన్ గురించి అడిగారు నన్ను నాగార్జున గారు. సో నేను బాబా మాస్టర్ గురించి ఏం చెప్పానంటే, అంటే బాబా మాస్టర్ ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయ్యారు. సో అందుకనే బాబా మాస్టర్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఎందుకు ఎవరినైనా హర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని నేను చెప్తున్నాను. సో నన్ను ఎందుకు బాబా మాస్టర్ని నామినేట్ చేసావు ఇలా నాగార్జున గారు అడిగితే, నేనేం చెప్పానంటే, సార్ నాకు బాబా మాస్టర్ అంటే చాలా ఇష్టం సార్, ఆయన లేకపోతే హౌస్లో ఎంటర్టైన్మెంటే లేదు. నిజంగా శ్రీముఖితో బాబా మాస్టర్ గారు చేసిన చంద్రముఖి యాక్ట్ కానీ, ఆయన స్పాంటనిటీ కానీ, అండ్ కిచెన్లో ఎప్పుడుండి పనిచేయడం కానీ, ఆయన హీస్ వెరీ యాక్టివ్. సో నేను ఇదే చెప్పాను యాజ్ ఇట్ ఈస్గా, సార్ ఆయన లేకపోతే ఎంటర్టైన్మెంటే లేదు, నాకు ఆయన అంటే చాలా ఇష్టము. సో యాజ్ బాబా మాస్టర్ని ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది వోట్ చేస్తున్నారు. ఆయనే నేను కనీసం శ్రీముఖితో కొంచెం సేపు కూడా మాట్లాడకుండా ఆ ప్లేస్ అడగగానే ఇచ్చేశారు ఆయన. సో అంటే మినిమం, అంటే ఇప్పుడు ఆయన నేను ఉండాలి, నేను గెలవాలి, నేను పోరాడాలని ఉండాలి కదా సార్. నాకు అందుకనే ఆయనకే లేదు అది, ఈ బిగ్ బాస్ హౌస్ ఏంటంటే నేను ఉండాలి, నేను గెలవాలి అనే ప్లేస్ ఇది. సో అందుకనే నేను ఆయన్ని నామినేట్ చేశాను, ఆయనకే లేదు కదా ఉండడం అని. అండ్ దాని ముందు కన్వర్జేషన్ ఏంటి, బాబా మాస్టర్ కామెడీగా అందరినీ బ్లాక్షిప్ అని అంటుంటారు సార్, ఆయన అందరినీ బ్లాక్షిప్ అంటుంటారు, ఆయనే బ్లాక్షిప్ సార్ అని చెప్పారు. సో అది కొంచెం కట్ చేసి పెట్టారు, నన్ను చాలామంది వేసుకున్నారు గట్టిగా, బాబా మాస్టర్ ఫ్యాన్స్ అందరూ. ఏం పర్లేదు, తప్పు లేదు, గట్టిగా వేసుకోవచ్చు మీరు నన్ను, ప్రాబ్లం లేదు. మీకు తప్పు అనిపించింది కాబట్టి మీరు ఆయన మీద ప్రేమతో, మీ ఇంటెన్షన్ ఏంటి, మీ మోటో ఏంటి, బాబా మాస్టర్ అంటే చాలా ఇష్టం, మీకు మాస్టర్ అంటే ప్రేమ కాబట్టి నన్ను మీరు హర్ట్, బాబా మాస్టర్ని నేను ఇలా అన్నాను అని మీరు హర్ట్ అయ్యి నన్ను తెలుస్తున్నారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, బికాజ్ యువర్ మోటో ఇస్ రైట్, యూ లవ్ హిమ్. అండ్ నాకు ఆయన బాబా మాస్టర్ అంటే ఇష్టం ఎందుకంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ రెగ్యులర్గా ఫాలో అయ్యాను నేను రాహుల్ గురించి, చూస్తుంటే హీ వాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద హౌస్, ఆయన లేకపోతే నిజంగా బాగోదు హౌస్. కానీ నేనే వెళ్ళిపోతాను అని ఆయన అంత ఈజీగా గివ్ అవే చేయడం. సి రాహుల్, నేను ఈ పాయింట్ కూడా చెప్పాను సార్, రాహుల్ అలీకి సాక్రిఫై, బాబా మాస్టర్ సాక్రిఫైస్ చేశారు కదా, ఆయన స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా అంటే, సార్ రాహుల్ కూడా సాక్రిఫైస్ చేశాడు సార్ అలీ గురించి, కానీ కొంచెమన్నా మాట్లాడాడు ఎందుకు భయ నేను ఇవ్వను ఇద్దా. సో అలా నిన్న శ్రీముఖితో కూడా మాట్లాడాను, హాయ్ చెప్పాను, విధికాకి, వరుణ్కి, అలీబాయ్కి, జ్యోతక్కతో మాట్లాడాను. సో అందరితో మాట్లాడాను, బట్ అదంతా వేసి నేను పెద్ద పవన్ కళ్యాణ్ కాదు తమ్ముడు, నేను వెళ్ళగానే మొత్తం 1 అవర్ మొత్తం నా గురించి చూపడానికి ఇంత చూపించారు. ఆ చూపించిన దాంట్లో మీరు కొంతమంది హర్ట్ అయ్యి ఉండొచ్చు, ఎవరినైనా హర్ట్ చేయడం ఎందుకు చెప్పండి. సీ ఒకటి చెప్తున్నాను మీకు, అక్కడ వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు, అదొక గేమ్. సో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, మనం తిట్టుకుంటే అది కామెడీ అయిపోద్ది. లాస్ట్ సీజన్లో కూడా ఇలానే జరిగింది, నేను ఒకరిని సపోర్ట్ చేస్తే నన్ను గట్టిగా వేసుకున్నాను లెఫ్ట్ అండ్ రైట్, ప్రాబ్లం లేదు వేసుకోండి, వాళ్ళు నా ఫ్రెండ్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. ఏమైంది తర్వాత, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వీడియోలు ఫోటోలు చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. మనం ఏంటంటే 5 మంది కంటెస్టెంట్లు ఉన్నప్పుడు, 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మనకు ఆప్షన్ ఉండదు, ఎవరినో ఒక్కరినే చూస్ చేసుకోవాలి అవునా. సో అలా నేను రాహుల్కి సపోర్ట్ చేస్తున్నాను, శ్రీముఖి కూడా నా ఫ్రెండే కానీ రాహుల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. శ్రీముఖితో నాకు పరిచయం ఎంతవరకు అంటే షోస్ వరకే, రాహుల్ పర్సనల్గా నాకు తెలుసు, రాహుల్తో 2-3 నెలలు నేను కలిసి ఉన్నా. సో రాహుల్ నాకు తెలుసు. అండ్ నేను రాహుల్ ఫస్ట్ శ్రీముఖిని ఫాల్తూ అది ఇది అని అంటే ఐ సపోర్ట్ శ్రీముఖి అని నేను పెట్టాను, మీరు చూసారో లేదో నాకు తెలీదు. రాహుల్ తప్పు చేస్తే తప్పు చేశాడనే చెప్తా, అర్థమైందా, రాహుల్ తప్పు చేస్తే నేనేం సమర్థించను. అండ్ రాహుల్ వాళ్ళ అమ్మగారు వెళ్ళినప్పుడు కూడా నాన్న టాస్క్ మీ అందరూ అంటున్నారు కదా టాస్క్ లాడట్లేదు ఎప్పుడైనా రాహుల్ వాళ్ళ టాస్క్లు క్యాన్సిల్ అయ్యాయా మీరు ఒకసారి ఆలోచించండి,
రాహుల్ టాస్క్లు ఆడట్లేదు అది ఇది అని అంటున్నారు, రాహుల్ని తిడుతున్నారు. ఓకే అవన్నీ పక్కన పెడితే, రాహుల్ వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళి నాన్న నువ్వు టాస్క్ ఆడట్లేదు అని చెప్పడం నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే మన వాళ్ళని మనమే కరెక్ట్ చేయాలి, మన వాళ్ళు ఏం చేసినా వెనకేసుకురావడం అనేది తప్పు. ఓకే అండ్ శ్రీముఖి ఫ్యాన్స్ కూడా నన్ను గట్టి వేసుకుంటున్నారు, వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు. ఐ వెల్కమ్ యూ టు హర్ట్ మీ. మీ హర్ట్ వెనుక ఏంటంటే శ్రీముఖి బర్త్డేకి వెళ్ళావు, ఫొటోస్ పెట్టింది శ్రీముఖి, నువ్వు అసలు సపోర్ట్ చేయట్లేదని. డార్లింగ్ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఆప్షన్ ఉంది, నేను ముందు ఇద్దరు ఫోటోలు, ముగ్గురు ఫోటోలు, పున్ను ఫోటో, మహేష్ విట్ట ఫోటో, శ్రీముఖి ఫోటో అండ్ రాహుల్ ఫోటో పెట్టినప్పుడు ఏమన్నారంటే ఎందుకన్నా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మీకే క్లారిటీ లేదన్నారు. కరెక్టే కదా, ఈ హౌస్లో ఒక్కరే విన్నర్ ఉంటారు. నేను రాహుల్కి సపోర్ట్ చేస్తున్నాను బికాజ్ ఐ లవ్ చిచ్చా డెఫినెట్లీ, అండ్ చిచ్చాతో నా రిలేషనే వేరు. వీ వర్క్ టుగెదర్, వీ షేర్ అ లాట్ ఆఫ్ ఈక్వేషన్. సో నేను అందుకనే ఎవరు హర్ట్ అవ్వద్దని నేను ఇవన్నీ చెప్తున్నాను. సో అందులో లోపల ఏం జరుగుతుందో తమ్ముడు, నేను వెళ్ళిన 15 మినిట్స్లో మీకు ఎంత చూపించారు, ఒక 2-3 నిమిషాలు చూపించారు. వాళ్ళు రోజంతా అంటున్నారు ఒక ముక్క ఎక్కడదో ఇంకో ముక్క ఎక్కడదో అంట పెడితే వేరే అయిపోద్ది, మొత్తం మారిపోద్ది. సో అలాంటివన్నీ చూపిస్తున్నారు. అండ్ నిన్న నాగార్జున గారితో రాహుల్ అన్న విషయం అందరూ అంటున్నారు ఏంటని, సార్ శ్రీముఖి నన్ను రికమెండ్ చేసింది అని చెప్పింది సార్ అండి. ఆయన శ్రీముఖి రికమెండ్ చేసింది అని దమ్ముంది కాబట్టి నాగార్జున గారు చెప్పారు, అర్థమైందా? ఆయన ఎవరో కెమెరాల ముందు వెళ్ళి బిచ్ చేయలేదు, డైరెక్ట్గా నాగార్జున గారు చెప్పారు. నాగార్జున గారికి చెప్పి ఏం చెప్పారు, ఛాలెంజ్ చేశాడు నేను వెళ్ళిపోతా కావాలంటే అని. ఆయనకు దమ్ము లేకపోతే అవి ఆ మాట చెప్పాడు కదా. అంటే ఆయన అది ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు సడన్గా హౌస్ మేట్స్ కూడా ఆయన సపోర్ట్, ఓ నాకు తెలియదు అని సపోర్ట్ చేయట్లేదు. సో అది కూడా నాకు కొంచెం బాధ ఉంది. అంత సీ మిస్టేక్ ఎప్పుడవుతుంది తెలుసా, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నాను బయట ఉన్నా, శ్రీముఖి ఫ్రెండే కదా ఎందుకు సపోర్ట్ చేయట్లేదని. నేను ఆర్జే చేతు, రాహుల్ ఫ్రెండ్ కూడా నేను ఆర్జే చేతు, ఐఎమ్ వెరీ హ్యాపీ రా చేతు దిస్ మెసేజ్ టు యూ, నువ్వు శ్రీముఖిని సపోర్ట్ చేస్తున్నావు చాలా మంచిది అండ్ కన్సిస్టెంట్గా సపోర్ట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం చేయాలి కదా. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ చేతు ఫర్ దాట్. అండ్ చేతు నాకు పర్సనల్గా తెలుసు, నేను చేతుకు ఫోన్ చేసి అరే నువ్వు రాహుల్కి సపోర్ట్ చేయని చెప్పట్లేదు, ఎందుకంటే చేతు చేసేది కరెక్ట్, ఇద్దరికి సపోర్ట్ చేయలేము. సో అదనమాట మ్యాటర్. అండ్ మీరు తిట్టుకోకండి రా ప్లీజ్. వాళ్ళు బయటికి వచ్చాక వాళ్ళు బాగానే ఉంటారు, అప్పుడు మీకు బొక్క పడుతుంది, అర్థమైందా? ఇంకా వాళ్ళందరూ మేమందరం బాగానే ఉంటాం, 100% మేము బాగుంటాం. ఓకే మేము బయటికి వచ్చా, వాళ్ళిద్దరు బయటికి వచ్చాక బాగుంటారు, హ్యాంగ్ అవుట్ అవుతారు, పార్టీలు చేసుకుంటారు, అప్పుడు మీరు తిట్టుకుని ఏమొస్తుంది చెప్పు. అండ్ దిస్ ఇస్ నాట్ రైట్ బిహేవియర్ టు అందరినీ. అండ్ రాహుల్ ఆర్మీ అని కొందరు శ్రీముఖి వాళ్ళ మమ్మీని ట్రోల్ చేశారంట, అది చాలా తప్పు తమ్ముడు. మీ మమ్మీని ఎవరైనా ట్రోల్ చేస్తే మీకు బాధ అవుద్దా? ఎవరైనా అమ్మ అమ్మే కదా, ఎందుకు ట్రోల్ చేయడం? అది కరెక్ట్ కాదు, పర్సనల్ తీసేసుకుని ఆంటీని అనడం అది చాలా తప్పు. నాకు వేరే వాళ్ళు చెప్పి కొంచెం బాధపడ్డారు, నేను పెద్దగా చూడలేదు ఆ ట్రోల్స్ అన్నీ, నాకు తెలియదు, కానీ తప్పు. యాజ్ అ మదర్ ఆవిడ వచ్చి ఆమె ఏమనుకుంటున్నారో అది ఎక్స్ప్రెస్ చేశారు, రాహుల్ వాళ్ళ మమ్మీ కూడా ఏమనుకుంటున్నారో అది ఎక్స్ప్రెస్ చేశారు. ఎవరినైనా అలా ఒకరిని ఎక్కువ చేసి తక్కువ చేసి అవన్నీ కరెక్ట్ కాదు తమ్ముడు. మనం చేయాల్సిన పని ఏంటి, నేనేం చేయాలి, నేను వెళ్ళి సపోర్ట్ చేయాలి. బాబా మాస్టర్ని నేను ఏమీ నేను బాబా మాస్టర్ బయటకు వచ్చాక మీరు అడగండి, నేను అన్నానా లేదా? బాబా మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం సార్, ఆయన చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు అని నేను అన్నా లేదా? బాబా మాస్టర్ని అడగండి, ఇంకెవరిని అడగొద్దు. ఆయన చూశారు కదా, నేను చూడలేదు, నాకు తెలియదు ఆయన ఏమంటారు చూస్తున్నారనే విషయం కూడా నాకు తెలీదు. సో అది అన్ని ట్రోల్స్ చూస్తుంటే నాకు బాధ అవుతుంది, ఏంటి ట్రోల్స్ ఏంటి అసలు. ఓకే యూ గైస్ ఎంజాయ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ట్రోల్, యూ క్యాన్ ట్రోల్. అంటే నన్ను ట్రోల్ చేస్తే ట్రోల్స్ గురించి మాట్లాడేంత సీన్ లేదు తమ్ముడు. ట్రోల్స్ అంటే ఇప్పుడు ఒకటి చెప్పన, మంచి బాయిలో మంచి నీళ్ళు ఉంటాయి, చెడ్డ బాయిలో చెడ్డ నీళ్ళు ఉంటాయి. సో యాక్చువల్గా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరి గురించి ఏమన్నారో నాకు అర్థం కాదు. అందరిని ట్రోల్ చేస్తారు, ఎవరో ఒకరు వాళ్ళకి వాళ్ళు న్యూస్లో ఉండాలంటే అందరిని ట్రోల్ చేస్తుంటారు అంతే. సో దాని గురించి నన్ను ట్రోల్ చేశారు, ఇన్ఫ్యాక్ట్ ఐ వెల్కమ్ ఆల్ ద ట్రోల్స్, యూ కెన్ ట్రోల్ మీ బట్ ఐ విల్ నెవర్ స్టాప్ సపోర్టింగ్ మై ఫ్రెండ్, ఎందుకంటే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. మీకు తెలియదురా రాహుల్ అంటే, మీకు తెలియదు, మీరు ట్రోల్ చేస్తున్నారు నాకు తెలుసు, నేను సపోర్ట్ చేస్తున్నాను సింపుల్. అండ్ మీరు కూడా మీరు కావాలంటే నేను రాహుల్ ఆర్మీకి మాత్రమే చెప్తున్నా, అరే ఆర్మీ అని ఏం పెద్ద ఓరాక్షన్ ఇదోటి, సరే ఏదో ఒకటి పేరు పెట్టుకున్నారు కదా, రాహుల్ ఆర్మీ అని పేరు పెట్టుకుని ఎవరిని ట్రోల్ చేయకండి, అర్థమైందా? అది వాడికే నచ్చదు. ఓకే మీరు సపోర్ట్ చేయండి, మీరు ఓట్లేయండి, అండ్ ఆ ట్రోల్ చేయడంలో టైం వేస్ట్ చేసుకోకండి, మీరు ఓట్ వేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా డార్లింగ్?
అండ్ యా చిచ్చా బాగున్నాడు. చిచ్చా చిచ్చాతో చాలాసేపే మాట్లాడాను నేను అది. సో హీస్ వెరీ హ్యాపీ, 2 వారాల్లో వచ్చి కలుస్తాడు. సో లెట్స్ సీ. యా వరుణ్తో కూడా మాట్లాడాను నిన్న, వరుణ్తో అందరితో. ఐ వాజ్ హ్యాపీ టు సే ఎవ్రీబడి. జ్యోతక్క, ఈ టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ డిజర్వింగ్ క్యాండిడేట్స్, అర్థమైందా? వాళ్ళు అంత దూరం వెళ్ళారంటే. ఇన్ఫ్యాక్ట్ బాబా మాస్టర్ కూడా నేను ఫస్ట్లో ఫాలో అయినప్పుడు ఐ ఫెల్ట్ బాబా మాస్టర్ అసలు చాలా బాగున్నాడు ఆయన అది. సో నాకైతే చిచ్చా టైటిల్ విన్ అవ్వాలని ఉంది. మీకు ఒకరికి శ్రీ, ఒక గ్రూప్కి శ్రీముఖి, ఒక గ్రూప్కి బాబా మాస్టర్, ఒక గ్రూప్కి శివజ్యోతక్క, ఒక గ్రూప్కి వరుణ్ బ్రో. సో అండ్ యా, అంటే అలీ గురించి, అలీ యాక్చువల్లీ చెప్పాలంటే అలీ ఈజ్ మోస్ట్ డిజర్వింగ్. ఆయన పాపం ఆయన బయటికి వెళ్ళి లోపలికి వచ్చాడు కాబట్టి ఆ పాయింట్ని అందరు ఎత్తి చూపిస్తున్నారు, విచ్ ఇస్ కామన్. సో అందుకనే అలీ గురించి చెప్పట్లేదు. అండ్ ఆ టాప్ 5లో ఎవరున్నా ఎవరికి వచ్చినా హ్యాపీయే, కానీ చిచ్చాకి వస్తే మనం ఫుల్ హ్యాపీ, బికాస్ చిచ్చా ఈజ్ డిఫరెంట్. చిచ్చా ఐ లవ్ చిచ్చా. సో హూ ఎవర్ ఐ లవ్ ఐఎమ్ సపోర్టింగ్, అంతే. తిట్టుకోకండిరా, అను టైం వేస్ట్ అది, పిచ్చ అది, పిచ్చ అది. ఇంకా ఏమనాలి అర్థం కావట్లేదు, పిచ్చ లైట్ తీసుకోండి. ఆ ట్రోల్ చేసే టైం కూడా ఓట్ చేస్తే మీరు మీరు సపోర్ట్ చేసే వాళ్ళు గెలుస్తారు, అంతే. సో లవ్ యూ టు, లవ్ యూ సో మచ్ డార్లింగ్. అందరికీ థ్యాంక్స్, చిచ్చాని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్, నిన్న మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్. చాలా మీమ్స్ చేశారు నావి రాహుల్వి అని వాళ్ళు. సారీ నేను షేర్ చేయలేదు ఎందుకంటే అదేదో పెద్ద నా ప్రమోషన్లో ఉంది. సో మీరు చిచ్చాకి సపోర్ట్ చేస్తే చాలు. అండ్ అవన్నీ నేను ఎందుకు అందుకనే రీపోస్ట్ చేయలేదు. ఐ హావ్ గాన్ త్రూ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ సో మచ్ టు ఆల్ ద పేజెస్, టు బిగ్ బాస్ పేజెస్ ఆల్, నా మీమ్స్ పెట్టిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ చిచ్చాని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మన దగ్గర 2 వారాలు ఉన్నాయి, గట్టిగా సపోర్ట్ చేయండి. ఇంతకంటే ముందు ఎంత చేశారో దానికంటే ఎక్కువ సపోర్ట్ చేయండి. అండ్ ఈ టైంలో అందరు కంటెస్టెంట్స్, శ్రీముఖి, వరుణ్, శ్రీ శివజ్యోతి, బాబా మాస్టర్, వరుణ్ అండ్ మన చిచ్చా, అందరికీ మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. చిచ్చా ఫ్యాన్స్ అందరూ చిచ్చాకి సపోర్ట్ చేయండి. ఓట్లు స్ప్లిట్ చేయగలరా? మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటారో ఒక క్లారిటీ పెట్టుకుని వాళ్ళకే సపోర్ట్ చేయండి, నో మ్యాటర్ వాట్. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవ్వద్దు, ఓకేనా? సో అది, టేక్ కేర్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నిన్న ర్యాప్ నచ్చిందని చెప్పారు అందరూ, థ్యాంక్ యూ సో మచ్. అది అది తొందరలో సాంగ్లర్ కూడా రిలీజ్ చేస్తాను అది. లెట్స్ సీ డార్లింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై పేజ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్ బాయ్ బాయ్. అండ్ వాచ్ టుడేస్ ఎపిసోడ్. టేక్ కేర్, బాయ్.